హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుని కృపలో అంతకంతకు ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు నేను ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రినా. శ్రేష్టమైన సమయానికి ప్రభువా మమ్మల్ని మీరు నడిపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము వినడానికి ప్రభువా ఆయత్తపడుచుండగా ప్రభువా మేము దాన్ని గ్రహించుకుని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభువా మీ యొక్క ఆశీర్వాదములు పొందుకునేటకు మీరే మీ యొక్క ఆత్మ సహాయము మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు వాక్యం నుంచి దావీదు రాసినటువంటి 23వ కీర్తన 1వ చరణం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు ఇజ్రాయెల్ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఇతడు 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని ఏలాడు. అతడు రాజు కాక మునుపు అతడు ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. 80 మంది కుమారుల్లో ఇతడు కడగొట్టు కుమారుడిగా అతడు మనకి కనబడుతున్నాడు. అతని తండ్రి యెషయి దావీదుని ఎప్పుడూ కూడా గొర్రెలు కాచుకోవడానికి అతన్ని కొండల్లోకి లోయల్లోకి పంపిస్తూ ఉండేవాడు. దావీదు పని ఏమిటాయి అంటే గొర్రెలను కాయడం. రాజు కాక మునుపు అతడు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి గొర్రెలను ఎలా కాయాలో, వాటిని ఎలా మేపాలో, వాటికి ఏ విధమైనా సరే వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా బాగు చేయాలో ఇతనికి బాగా తెలుసు. అయితే అతడు గొర్రెలు కాచుకునే సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ దైవ సంబంధమైనటువంటి కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఎవరైనా సరే ప్రకృతిని చూసి ప్రకృతిని ఆరాధిస్తూ పాటలు రాస్తూ ఉంటారు. లేదా ఒక స్త్రీని కానీ లేదా ఒక పురుషుని కానీ మనుషుల్ని చూస్తూ మనుషుల మీద పాటలు రాస్తూ ఉంటారు. అయితే ఈ దావీదు ఆ రోజుల్లో కొండల్లో కోనల్లో ఆ గొర్రెలు మేపుకుంటూ సృష్టిని గురించి, సృష్టిలో ఉన్నటువంటి అందాల గురించి, ప్రకృతిని గురించి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అందాలను గురించి వర్ణిస్తూ ఎన్నో పాటలు రాయవచ్చు. కానీ దావీదు అలా కాకుండా, సృష్టిని కాకుండా సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన గుణగణాలని వివరిస్తూ ఎన్నో కీర్తనలు అనుభవపూర్వకంగా రాశాడు. అలాంటి కీర్తనల్లో ఒక కీర్తన 23. దానిలో ఏమని అంటున్నాడు? యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే తాను ఒక గొర్రెగా తన్ని తాను పోల్చుకుంటూ దేవుణ్ణి తన కాపరిగా చేసుకుని యెహోవా నా కాపరి అని అంటున్నాడు. వ్యక్తిగతంగా, పర్సనల్గా తన్ను తాను గొర్రెగా పోల్చుకుంటూ దేవుడే తనకు యజమానిగా, దేవుడే తనకు కాపరిగా, తాను దేవుని యొక్క ఆధీనంలో ఉన్నానని గ్రహింపు కలిగినటువంటి వాడే యెహోవా నా కాపరి అని తెలియజేస్తూ, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు అధికారిగా ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు యజమానిగా ఉన్నాడు కాబట్టి, ఆయన నన్ను పోషించేవాడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏలేమీ లేదు అన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. అంటే అంతకుముందు నాకు లేమి లేదు, ఇప్పుడు నాకు లేమి లేదు, భవిష్యత్తులో కూడా నాకు లేమి కలుగదు అని అనుభవపూర్వకంగా ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీకు నాకు కాపరి ఎవరు? మనకి యజమాని ఎవరు? మనల్ని నడిపించేవాళ్ళు ఎవరు? మనల్ని పోషించేవాళ్ళు ఎవరు?
మనల్ని మనకు మార్గదర్శి ఎవరు? ఒకసారి ఆలోచన చెయ్యాలి. దావీదైతే దేవుణ్ణి తన కాపరిగా చేసుకుని తాను ఒక గొర్రెగా తను తాను తగ్గించుకుంటూ ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండి యెహోవా నా కాపరి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎవరు కాపరి? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఎవరి వశంలో నువ్వు ఉన్నావు? ఎవరి ఆధీనంలో నువ్వు ఉన్నావు? ఎవరి కంట్రోల్లో ఉన్నావు? కొంతమందికి కాపరి అవసరం లేదు, వాళ్ళకి వాళ్లే కాపరులు. అంటే వాళ్ళు తమ స్వబుద్ధిని, తమ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుని బతికేవాళ్ళుగా ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క అంతము నాశనమే. ఈ సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరి ఆధీనంలో ఉన్నావు, ఎవరి వశంలో ఉన్నావు? ఒకసారి ఆలోచించుకుంటే మంచిది కదా. చూడండి, యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. యేసుక్రీస్తు అందరినీ కూడా ఎరిగినవాడు. మనుష్యుని యొక్క అంతరంగం ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను మనుష్యులకు వశం చేసుకోలేదు, మనుష్యులకు లొంగిపోలేదు, సైతానుకు లొంగిపోలేదు, మనుష్యులకి మాటలకు లొంగిపోలేదు, పాపానికి లొంగిపోలేదు. పాపులతో సంచరిస్తూ కూడా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనుష్యుల వశం కాలేదు ఆయన. ఈ రోజున నువ్వు ఎవరి వశంలో ఉన్నావు? ఒక స్త్రీ వశంలో ఉన్నావా? ఒక పురుషుని వశంలో ఉన్నావా? ఒక అధికారి వశంలో ఉన్నావా? ఎవరి వశంలో ఉన్నావు? కీర్తన 118:9 ప్రకారంగా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏది మేలు, ఏది కీడు మనం తెలుసుకోవాలి. ఈ రోజున నీ ఉద్యోగం కోసం, లేదా నీ యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తము, లేదా నీ యొక్క పిల్లల చదువుల నిమిత్తం, వారి యొక్క విదేశీ ప్రయాణాల నిమిత్తము, లేదా నీ గృహ నిర్మాణము నిమిత్తము, ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తం మనుష్యుల మీద ఆధారపడుతున్నావేమో, వాళ్ళ వశంలో నువ్వు ఉన్నావేమో. ఇగో ఫలానా ఎమ్మెల్యేని పట్టుకుంటే, ఫలానా ఎంపీని పట్టుకుంటే, ఫలానా మంత్రిని పట్టుకుంటే నా పని సులువుగా అయిపోతుంది అని అనుకుంటున్నావేమో. వాళ్ళు నిన్ను మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళు నిన్ను దగా చేసేవాళ్ళుగా ఉన్నారు. ఈ రోజున పేపర్లలో ఎన్ని న్యూస్లు మనం వినడం లేదు, చూడటం లేదు, చదవటం లేదు. ఇదిగో పలానా చోట డబ్బుని ఇన్వెస్ట్ చేశాం, ఆ డబ్బంతా కూడా ఎత్తుకుని పోయాడు. పలానా వారిని గల్ఫ్ కంట్రీస్ తీసుకువెళ్తా అన్నాడు పలానా వ్యక్తి, అయితే ముంబై దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళని వేశ్యలకు అమ్మేశాడు. ఎంతమంది ఈ విధంగా మనుషులు నమ్ముకుని తమ జీవితాలని పాడు చేసుకోవటం లేదు? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఎవరి వశంలో ఉన్నావు, ఎవరి ఆధీనంలో ఉన్నావు? ఒకసారి ఆలోచించుకుంటే నీకు మేలు కదా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మేలు, యేసును నమ్ముకుంటే నీకు మేలు, యేసును నమ్ముకుంటే నీకు రక్షణ, భద్రత, నిత్య జీవం కలుగుతుంది. ఈ వాక్యం చెబుతున్న నేను 23 సంవత్సరాల నుంచి కూడా యేసు ప్రభు మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను. ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి ఈ రోజున నా ఉద్యోగ విషయంలో, నా ట్రాన్స్ఫర్ విషయంలో, నా వివాహ విషయంలో, నా పిల్లల విషయంలో, నా గృహ నిర్మాణ విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆయనే పూచి తీసుకుని, ఆయనే దగ్గరుండి ఆయన నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల మీద ఆధారపడద్దు. వాళ్ళు నీకు తీయని కబుర్లు చెప్పి నిన్ను మోసం చేస్తారు, ఆర్థికంగా నిన్ను దెబ్బతీస్తారు, మానసికంగా నిన్ను కొంగదీసేవాళ్ళుగా ఉన్నారు. సైతాను మనుషుల్లో ప్రవేశించి నిన్ను మోసం చేసే దిశగా, నువ్వు పాపంలో పడే దిశగా నడిపిస్తాడు సైతాను. జాగ్రత్త. ప్రకటన గ్రంథం 21:10, ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగివచ్చుట నాకు చూపెను. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని చూడకముందు, ఆ పరలోక దర్శనాన్ని చూడకముందు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు?
అతడు ఆత్మవశుడై అంటే పరిశుద్ధాత్మ వశములో ఉండగా అతనికి ఇలాంటి అనుభవం, ఇలాంటి దర్శన భాగ్యం కలిగింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరి వశంలో ఉన్నావు, ఎవరి ఆధీనంలో ఉన్నావు, ఎవరి కంట్రోల్లో ఉన్నావు? యోహానైతే పరిశుద్ధాత్మ వశములో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నావా లేదా అపవిత్రాత్మ వశంలో ఉన్నావా, ఎవరి వశంలో నువ్వు ఉన్నావు? ఈ రోజున మనం గమనించినట్లయితే చాలామంది సెల్ ఫోన్ కంట్రోల్లో ఉంటున్నారు, యూట్యూబ్ కంట్రోల్లో ఉంటున్నారు, ఫేస్బుక్ కంట్రోల్లో ఉంటున్నారు, వాట్సాప్ కంట్రోల్లో ఉంటున్నారు, వీడియో గేమ్స్ కంట్రోల్లో ఉంటున్నారు, పబ్జి కంట్రోల్లో ఉంటున్నారు. ఎవరి చేతుల్లో చూసినా సరే ఈ రోజుల్లో సెల్ ఫోనే వాళ్ళకి దేవుడై ఉన్నాడు. వాళ్ళు తమకి సమయానంతటినీ కూడా వ్యర్థంగా ఆ వశంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. సెల్ ఫోన్లో ఇప్పుడు ఏముంది? ఇంటర్నెట్, వెబ్సైట్. వెబ్ అంటే సాలెగూడు. సాలెగూడులో ఒక ఈగ కానీ దోమ కానీ చిక్కుకుందంటే ఏమవుతుంది? అటు ఇటు కదలలేక మెదలలేక ఆ గూడులో ఇరుక్కుపోతుంది. అప్పుడు నెమ్మదిగా సాలీడు వచ్చి ఆ దోమ, ఈగల ఉన్నటువంటి ఆ రక్తానంతటి కూడా పీల్చుకుని పిప్పి చేస్తుంది. ఈరోజును కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యవనస్తులు ఈ ఇంటర్నెట్కి బానిసలు అవుతూ ఉన్నారు. వెబ్సైట్లోకి వెళ్ళి పనికిరాని వాటినన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. పోర్నోగ్రఫీ, పోర్న్ ఫిలిమ్స్, బ్లూ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా చూసి తమ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వశంలో ఉండాల్సినటువంటి మానవుడు ఈ రోజున సెల్ ఫోన్ వశం అయిపోతున్నాడు. పొద్దస్తమానం టీవీయే, టీవీలో వచ్చేటటువంటి ఆ సినిమాలు, టీవీలో వచ్చేటువంటి సీరియల్స్. సినిమాల్లో ఏముందండి? సినిమా అనేది ఒక భ్రమ. ఒకడు 10 మందిని కొడతాడా? అమ్మాయి అబ్బాయి చట్టపట్టాలు వేసుకుని పార్కుల మంటపడి పాటలు పాడతారా? ఇది నిజంగా వాస్తవిక జీవితంలో జరిగేటటువంటి సంఘటనలేనా? కాదు కదా. అవన్నీ కూడా సినిమాల్లో చూపించి సినిమా చూడడం ద్వారా మనుషులు భ్రష్టు పట్టిపోతున్నారు. టీవీ సీరియల్స్ దానిలో ఇప్పుడు, పూర్వకాలం అయితే మగవాళ్ళు విలన్లుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు విలన్లుగా తయారయ్యారు. ఏదో ఒక వెరైటీ చూపిస్తున్నాడు దర్శకుడు, ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తున్నాడు ఆ నిర్మాత. వాటిని చూస్తూ తమ సమయాన్ని, తమ యొక్క ధనాన్ని అంతటిని కూడా మానవుడు ఖర్చు పెడుతూ నాశనం వైపుగా వెళుతూ ఉన్నాడు. కొంతమంది అంటూ ఉన్నారు, సినిమాలు చూస్తే తప్పేమిటండి, పాత సినిమాలలో బాగుంటాయి కదా, అందులో ఇలాంటి అసభ్యకరమైనటువంటి దృశ్యాలు లేవు కదా, సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చండి అంటూ ఉంటారు. సినిమా చూసి నువ్వు నేర్చుకునేది ఏమిటి? నిన్ను, నీ జీవితాన్ని చూసి ఆ దర్శక నిర్మాతలు మన యొక్క జీవితాన్ని సినిమాలో చూపిస్తూ ఉన్నారు. మన జీవితానికి మనమే హీరో, మన భార్య హీరోయిన్, సైతాను గాడు విలన్. ఇంకా మనకి వేరే సినిమాలు ఎందుకు? మన జీవితమే ఒక సినిమా. మన జీవితాల్లో జరిగేటువంటి సంఘటనలు తీసుకునే దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. సినిమా మోజులో పడి నీ విద్యా జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో, ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి వశంలో ఉన్నావు అది నా ప్రశ్న, ఎవరి ఆధీనంలో ఉన్నావు అది నా ప్రశ్న. ఈరోజున చాలామంది చెడ్డ పుస్తకాలు చదువుతున్నారు. ఏ రాంగ్ బుక్ విల్ డిసీవ్ యువర్ హార్ట్. ఒక చెడ్డ పుస్తకము
నీ హృదయాన్నే దొంగిలిస్తుంది. జాగ్రత్త, మనుషులు మామూలు వస్తువుల్ని దొంగిలిస్తారు, కానీ పుస్తకం నీ భవిష్యత్తుని, నీ జీవితాన్నే దొంగిలిస్తుంది, నీ హృదయాన్ని దొంగిలిస్తుంది, నీ భవిష్యత్తునంతటి కూడా పాడు చేస్తుంది. ఒకవేళ చెట్ట పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకాలు తీసుకుని అట్టలు వేసుకుని పుస్తకాలు అటువంటి అట్టలు వేసుకుని నువ్వు ఉంటున్నావేమో, జాగ్రత్త, ఆ చెడ్డ పుస్తకాలన్నింటినీ కూడా తీసి బయటపడాయి, వాటిని కాల్చేసేయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి ఆధీనంలో ఉన్నావు? యోహానైతే చెప్తున్నాడు, నేను ఆత్మవశుడనై ఉండగా పరలోకాన్ని చూశాను, పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ యెరూషలేమును నేను చూశాను అని అంటున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ వశులంగా ఉండాలని ఆ ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణమైపోతూ మనతో చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తున్నాను అంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మను మీ వద్దకు నేను పంపిస్తున్నాను అంటున్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం రావాలి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు రెండు, పరిశుద్ధాత్మ బయట ఉండి చేసే ఒక పని, పరిశుద్ధాత్మ లోపల ఉండి చేసే వేరొక పని. రెండు రకాలైనటువంటి పనులు చేస్తాడు పరిశుద్ధాత్మ. మొదటిది హృదయం బయట, తర్వాత హృదయంలోకి వచ్చి. హృదయం బయట పరిశుద్ధాత్మ ఉండి నిన్ను ప్రార్థన చేసుకో అని ప్రేరేపిస్తాడు. మోకాళ్ళుని, నీ యథార్థ స్థితిని ఒప్పుకో, నీ పాప స్థితిని ఒప్పుకో, నీ అపరాధాలు దోషాలు అవన్నీ కూడా ఒప్పుకో యేసునామమున అని ఆయన ప్రేరేపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ బయట నుంచే చేసేటటువంటి ప్రక్రియ, బయట నుంచి చేసేట పని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మోకాళ్ళుని మన పాపాలు ఒప్పుకుంటూ ఉన్నామో, మనకు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుని కలుగజేయును. అలాంటి అనుభవం ఉందా? అలాగున పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి, పాపములు ఒప్పుకునేటటువంటి, పశ్చాత్తాప పడినటువంటి ఆ అనుభవం ఉందా? రెండోది, ఆ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి మన హృదయం లోపలికి వచ్చి మన హృదయంలో ఉన్నటువంటి ఆ దురాత్మను బయటకు తొలగించి తీసివేసి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశల మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటి మీద మనకు జయాన్ని ఇస్తాడు. కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాల మీద మనకు జయ జీవితాన్ని ఇస్తాడు ఆ పరిశుద్ధాత్మ. ఈ రోజున మనము పరిశుద్ధాత్మ వశులము కాలేదు కాబట్టే, కావటం లేదు కాబట్టే దేవదూతలను చూడలేకపోతున్నాం, దేవునికి కార్యాలను మనం చూడలేకపోతున్నాం, దేవుడు మన పట్ల చేసే ఆశ్చర్యకార్యమైనటువంటి మనం చూడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఆర్థిక విషయాల గురించి, నీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆయన మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన వశంలోకి రావాలి, ఆయన ఆధీనంలోకి రావాలి, ఆయన కంట్రోల్లోకి నువ్వు రావాలి. చూడండి, కొంతమంది తిండి మీద వ్యామోహం కలిగి ఏదో ఒకటి తింటూనే ఉంటారు, తిండి వశంలో ఉంటూ ఉంటారు, తిండి వశంలో ఉన్నారు వాళ్ళు,
తిండి కోసం ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడతారు, ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఆ భ్రష్టుని వలె, ఏసవ వలె మీరు ఉండద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఒక్క పూట కూటి కోసం ఏసవు తనకి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని దేవుని దృష్టిలో, మనుషులందరి దృష్టిలో భ్రష్టుడిగా మిగిలాడు. ఆనాడు ఆదాము అవ్వలు కూడా తిండి కోసం, కేవలం తిండి కోసం దేవునికి సహవాసాన్ని, పరలోక భాగ్యాన్ని వాళ్ళు వదులుకున్నట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. తినకూడదు అనే పండు తినడం ద్వారా, ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని తినడం ద్వారా ఈ రోజున మనకి పాపము శాపము ఈ లోకంలోకి వచ్చింది. నువ్వు ఎవరి వశంలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిదేమో. హోషేయ గ్రంథం 13:14 పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. పాతాళ వశములో నుండి, పాతాళ వశంలో ఉన్నా కూడా ఒకవేళ నీ భర్త తాగుబోతాయి తిరుగుబోతాయి, ప్రతిరోజు నిన్ను బాధిస్తూ బాధ పెడుతూ పాతాళ వశంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ భర్త కోసం, నీ భార్య కోసం ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ పాతాళ వశం నుంచి కూడా ఆయన రక్షించగల సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ సంఘం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ రాష్ట్రం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ పై అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈరోజున ప్రభువు నీతోనూ నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి వశంలో ఉన్నావు, ఎవరి ఆధీనంలో ఉన్నావు? చూడండి, కీర్తన 18:17 బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. బలవంతులకు పగవారు, వారు నీకంటే ఒకవేళ బలిష్ఠులై ఉంటుండగా ప్రభువు ఏమంటున్నాడంటే వారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. కీర్తన 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారిలో నుండి నన్ను రక్షింపుము. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, అంటే నా పుట్టుక, నా జీవితము, నా మరణము సమస్తము కూడా నీ వశములో ఉన్నాయి, కాబట్టి శత్రువుల చేతుల్లోంచి నన్ను రక్షించు. దోమలు ఈగలు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయో అలాగున నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ శత్రువులు నిన్ను తరుముకుంటూ వస్తున్నారేమో, ఏ కంపెనీలో పనిచేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా, ఏ ప్రాంతంలో పర్యటించినా, ఎక్కడ సంచరించినా సరే నీ చుట్టూరా కూడా శత్రువులు ఉన్నారేమో, వారి వశంలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో, ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఆశ్చర్యకర రీతిగా వారి చేతుల్లో నుండి నేను రక్షించగల సమర్థుడు. ప్రార్థన చేస్తున్నావా? సామెతల గ్రంథం 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అంటున్నాడు దేవుడు. ఇంతకంటే గొప్ప వాక్యము మనకేం కావాలి? జ్ఞానాధారం ఆయనే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడగవలెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము, పరాక్రమము నాదే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ శత్రువులు
బలవంతులైనటువంటి శత్రువులు, సైతాను, అంధకార శక్తులు, చీకటి శక్తులు నిన్ను తరుముకుంటూ వస్తున్నాయేమో, ఆర్థిక ఇబ్బందుల రూపంలోనో, అనారోగ్య రూపంలోనో నిన్ను తరుముకుంటూ వస్తున్నాయేమో, అవన్నీ కూడా మైటీ అయితే, ఆ సైతాను గాడు మైటీ అయితే, దేవుడు ఆల్ మైటీ, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన అధికారులకు అధికారి, ఆయన సర్వాధికారి, ఆయనకి గనక నీ జీవితాన్ని అప్పగించినట్లయితే, ఆయన వశంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను గొప్ప వ్యక్తిగా వాడుకోగలడు. ఇన్నాళ్ళు ఒకవేళ సైతాను చేతిలో, సైతాను ఆధీనంలో నువ్వు ఉన్నావేమో, అతని యొక్క యాజమాన్యత్వం నుంచి, ఆ సైతాని యొక్క యాజమాన్యత్వం నుంచి దేవుని యొక్క యాజమాన్యత్వంలోకి నువ్వు రా. ప్రభు జయ జీవితాన్ని నీకు ఇవ్వగలడు. అటువంటి గొప్ప అనుభవము ఆ దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు. మేము ఎవరి వశమై ఉన్నామో మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. ఒకవేళ మాలో మేము ఒక సెల్ ఫోన్కి కానీ, ఒక స్త్రీకి కానీ, ఒక పురుషునికి కానీ, ఇంటర్నెట్కి కానీ, కంప్యూటర్కి కానీ వశులమై ఉన్నామేమో ప్రభువా, ఆ సైతాను వశము నుంచి, ఆ చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి మమ్మల్ని విడిపించి మీ పిల్లలుగా, మీ ఆత్మ కలిగి ఈ లోకములో జయ జీవితము అనుభవించే అనుభవం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరినీ కూడా ఆ ప్రభువు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.